డెంటల్ ప్రాబ్లమ్స్ కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఫిక్స్డ్ దంతాలు ఎవరికి పెడతారు, ఇంప్లాంట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, డెంటల్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు తెలియచేయడానికి మనతో పాటు పార్థా డెంటల్ నుంచి డాక్టర్ ఇంప్లాంటాలజిస్ట్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. సో యూజువల్లీ 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి నమిలి తినే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది కదా మ్యామ్, సో దానికి మేజర్ రీజన్స్ ఏంటి అండ్ వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది? కొంతవరకు మన ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు అరిగిపోవడం, పళ్ళు విరిగిపోవడం, పళ్ళు ఊడిపోవడం అనేది సహజంగా కనపడుతూ ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఎలా కనపడుతూ ఉంటుంది అంటే, ఈ చేంజెస్, ఈ వేర్ అవే, ఈ టేర్ ఆఫ్ వీటిలన్నిటి వల్ల ఒకటి, పూర్తిగా మనం చూయింగ్ ఎఫిషియన్సీని కోల్పోతాం. అంటే నమిలి తినాలి, ఏ ఫుడ్ అయినా పూర్తిగా నమిలి తింటేనే అరగడం కానీ అది శక్తిగా మారడం కానీ జరుగుతుంటుంది. ప్రాపర్ వేలో న్యూట్రిషన్ తీసుకుంటేనే అది సాధ్యం. అలా కాకుండా కొంత వయసు వచ్చేసరికి మన డైట్ ఆల్టర్ అవ్వాలి. ఎలా అవ్వాలి? అది రైట్ వేలో అవ్వాలి. అంటే మామూలుగా తినే వాళ్ళందరూ కూడా 40 ప్లస్కి వచ్చేసరికి న్యూట్రిషన్ డైట్కి షిఫ్ట్ అవ్వాలి. బై డిఫాల్ట్ మన హెల్త్ మెయింటైన్, ఇవాళ రేపు కూడా అందరూ చాలా హెల్త్ కాన్షియస్ ఉన్నారు. సో న్యూట్రిషన్ డైట్ అంతా బేస్డ్ చూయింగ్ బేస్డ్ ఉంటుంది. అంటే బాగా నమిలి తినడానికి వీలుగా ఉండేది న్యూట్రిషనల్ డైట్ అని చెప్తాం మనం. సో ఆ న్యూట్రిషనల్ డైట్ తినాలి అంటే మనకి చూయింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్గా ఉండాలి, నమిలి తినే సామర్థ్యం ప్రాపర్గా ఉండాలి. ఎప్పుడు ఏ సందర్భాల్లో మనకి ప్రాపర్గా ఉంటుంది? ఏమి ఉండదు. నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఉండి అవి కరెక్ట్గా అరిగిపోకుండా, తరిగిపోకుండా, పుచ్చిపోకుండా హెల్దీగా ఉంటే చాలు. ఈ సింపుల్ మెయింటెనెన్స్ ఎవరు చేసుకున్నా కూడా వాళ్ళ జీవితకాలం నమిలి తినగలుగుతారు. అలా కాకుండా 40-45 సంవత్సరాలు వచ్చేసరికి కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటి, పూర్తిగా నమిలి తినే సామర్థ్యం తగ్గిపోవడం. మంచి డైట్కి షిఫ్ట్ అవ్వాల్సిన కరెక్ట్ ఏజ్లో మెత్తటి పదార్థాలకి షిఫ్ట్ అవ్వి బాగా మెత్తగా ఉడికించిన అన్నాన్నో, మెత్తగా ఉడికించిన ఉప్మా ఇడ్లీల మీద డిపెండ్ అవ్వడం లాంటివి కనపడతా ఉంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన హెల్త్ మీద ఇంపాక్ట్ అవ్వడం, మంచి డైట్ ఎప్పుడైతే తీసుకోవట్లేదో మన ఏజింగ్ ఎపీరియన్స్ అనేది స్టార్ట్ అవ్వడం లాంటిది కనపడుతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా మనం ఇబ్బంది పడకుండా, ఏమాత్రం టెన్షన్ లేకుండా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ని చేస్తున్నాం. 40 సంవత్సరాలు దాటేసరికి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, నోట్లోంచి స్మెల్ రావడం, సరిగా తినలేకపోవడం, ఈ వెర్టికల్ హైట్ ఏదైతే చక్కగా అందంగా పొడవుగా ఉండాలో ఇది సడన్గా కొలాప్స్ అయిపోవడం. ఎందుకంటే ఇది సడన్గా కొలాప్స్ అయిపోద్ది, ఎవరెవరికి కొలాప్స్ అయిపోద్ది? ఒకటి, పూర్తిగా పళ్ళు పోయిన వాళ్ళలో ఇది కొలాప్స్ అయిపోయి ఉంటుంది. మీరు చూడగానే బొక్కి మూత అంటాం మనం, అలా అయిపోతుంది. రెండోది, అక్కడక్కడ దంతాలు లేకుండా ఉంటాయి. ముందు పళ్ళు ఉండడం కాదు, లోపల పూర్తిగా దంతాలు లేకుండా ఉంటాయి. వాళ్ళలో ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది, తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళలో కూడా బొక్కి మూతి ఉన్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉన్నట్టు ఇవన్నీ దవడలు జారిపోయి కనబడుతుంది. మూడో కండిషన్, పళ్ళు అరిగిపోవడం. పళ్ళు ఉండాల్సినంత లెంత్, ఆ లెంత్, ఆ బల్క్ అనేది మనకి దవడల్ని మెయింటైన్ చేసేది. ఎప్పుడైతే ఆ లెంత్ అనేది పూర్తిగా అరిగిపోయి సగం సగం అయిపోయిందో వాళ్ళలో కూడా ఈ వెర్టికల్ హైట్ కొలాప్స్ అనేది కనపడుతుంది. ఒకటి, అపీరెంట్ వైజ్గా చూడటానికి మన అందం అంతా పోగొట్టుకొని ముసలివాళ్ళలా కనపడతాము. నమిలి తినలేకపోవడం వల్ల శరీరంలో ఉండాల్సిన శక్తి, నార్మల్గా ఉండాల్సిన శక్తి 40-45-50 పడేసరికి కోల్పోతాము. మూడోది, ఏమీ తినలేక నిరుత్సాహం, డిప్రెషన్. ఎందుకంటే ఫుడ్ తినకుండా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మనలో ఒక రకమైన డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. వీటిలన్నింటినీ ఇంపాక్ట్ చేసుకుంటూ స్మైల్ పాడైపోద్ది. 50 సంవత్సరాలు వచ్చేసరికి మనం బాగాలేనట్టు కనపడతాం. చాలామంది పేషెంట్లు ఈ నేను చెప్పే ఈ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అది ఎలా అడ్రస్ చేయాలో తెలియదు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఎలా ఈ అందాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో తెలియదు, ఎలా తినాలో తెలియదు. ఈ అన్ని సమస్యల్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో మనం సాల్వ్ చేయొచ్చు. పేషెంట్ చిగుళ్ళ నుంచి రక్తం వస్తుంటే ఆపవచ్చు, నోటి దుర్వాసనని ఆపేయవచ్చు, నార్మల్గా పళ్ళు నమిలి తినే సామర్థ్యాన్ని పూర్తిగా 100% పేషెంట్కి తిరిగి మళ్ళీ మన యంగ్గా ఉన్నప్పుడు ఎలా ఉందో అలా 40-50 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చేయచ్చు. అలాగే స్మైల్ని ఇంప్రూవ్ చేయొచ్చు. మళ్ళీ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రీజెనరేషన్. మన 25 సంవత్సరాలలో ఎలా ఉన్నామో అలా మనం మళ్ళీ ఒకసారి అలా చేసుకోగలిగితే తర్వాత రాబోయే 20-30 సంవత్సరాలు కంఫర్టబుల్గా ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్తో కంఫర్టబుల్గా గడిపేయచ్చు. ఎలాంటి నమిలి తినలేని సమస్యలు లేకుండా, అలాగే చిగుళ్ళలోంచి నెత్తురు లాంటి జబ్బులు లేకుండా, మంచి చిరునవ్వు, ఈ మూడు ఉంటే చాలు కదండి ఎవరికన్నా. అది ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్తో 100% సాధ్యం. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి వెంకట్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం, మాది జమ్మికుంట మేడం, పిల్లా డిస్ట్రిక్ట్. ఎక్కడ సార్? జమ్మికుంట. జమ్మికుంట మేడం, పల్లాంచల్ సిగ్గు నుంచి రక్తం వస్తుంది మేడం మీకు. అవును మేడం, సిగ్గు నుంచి రక్తం వచ్చి ముంగరి 2 దంతాలు కింద మీద ఊగుతున్నాయి మేడం. ఊగుతున్నాయి?
ఓకే సీ ఇప్పుడు చూడండి, చిన్న ఏజ్ లోనే చిగుళ్ళు, చిన్న ఏజ్ లేదు అసలు, ఏజ్ లోనే చిగుళ్ళ నుంచి నెత్తురు రాకూడదు, పళ్ళు కదలడము కనపడకూడదు. ఎందుకంటే పళ్ళు ఊడిపోవడానికి ఏజింగ్ లేదు, చిగుళ్ళలోంచి నెత్తురు ఊరికే వేడి చేయడం వల్ల అలా రాదు, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే జరుగుతుంది అలా. సార్ మీకు చిగుళ్ళ నిండా జబ్బు ఉంది, దాన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు అంటారు. ఆ జబ్బు ఎముకం తినేయడం కూడా స్టార్ట్ అయింది, అందుకోసమనే పళ్ళు కదిలిపోతా ఉన్నాయి. ఒకసారి చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే, ఏదైతే చిగుళ్ళలోంచి నెత్తురు కారుతుంది అని మీరు కంప్లైంట్ చెప్తున్నారో అది పూర్తిగా ఆగిపోతుంది. కదులుతున్న పళ్ళు ఏవైతే చెప్తున్నారో అవి తీసేసి అక్కడ మళ్ళీ కృత్రిమ దంతాలని పెట్టచ్చు ఫిక్స్డ్ పద్ధతుల్లో. నేను చెప్పే ఈ చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే, మిగతా పళ్ళు ఏవైతే గట్టిగా ఉన్నాయో అవి ఊడిపోకుండా కదలకుండా ఆపచ్చు, వాటి లైఫ్ స్పాన్ని అంటే వాటి జీవితకాలాన్ని పెంచవచ్చు. రెండోది, ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే చిగుళ్ళ వరకే ఉంటుంది, పళ్ళ వరకే ఉంటుంది, ఎముక వరకే ఉంటుంది అని మీరు అపోహలో ఉంటారు, కానీ కాదు. మన అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, ఏ పని చేసినా, మనం ఉమ్మి మింగినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ మన రక్తం ద్వారా మన శరీరంలోకి అంతా పాకుతూ మన గుండెలకు సంబంధించిన జబ్బు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్ కిడ్నీ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి మన నోట్లో ఉండే జబ్బులే 100% కారణం అవుతాయి. సో ప్లీజ్ నోటిని క్లీన్గా పెట్టుకోండి. ఎవరైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, పళ్ళల్లో సగం విరిగిపోయిన ముక్కలున్నా, పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిగుళ్ళకి చీమ్ పడుతున్నా, అది మంచి సూచన కాదు. చాలామందికి పుళ్ళు ఉంటాయి, దవడల్లో పుళ్ళు ఉంటాయి, అంగళ్ళలో పుళ్ళు ఉంటాయి, నాలుగు మీద పుళ్ళు ఉంటాయి, ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే అడ్రస్ చేయించుకుని దాన్ని సాల్వ్ చేయించుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి తీసుకుంటూనే ఉంటాం, చిన్న సమస్య అనుకునేది రేపు పొద్దున మేజర్ కాంప్లికేషన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఉంది కదా, అది ఓన్లీ నోరు నిండా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తారా, లేకపోతే టైనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అసలు ఎవరికి చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తారు? ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అమ్మా, ఎవరైనా కూడా మల్టిపుల్ సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ కూడా అది ఇండికేటెడ్. యాక్చువల్లీ పార్థ డెంటల్ దాన్ని చాలా ఈజీ చేసింది. చాలా మంది చూడండి ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు, ఇప్పుడు కాలర్ కాల్ చేశారు మనకి, ఇలాంటి వాళ్ళు ఏంటి నోట్లో పళ్ళన్నీ కదిలిపోతూ ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, చిగుళ్ళలోంచి నెత్తురు వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, అక్కడక్కడక్కడ పళ్ళు ఉండవు, అక్కడక్కడ ఉంటాయి, ఇలా సగం సగం ఉండేది మరీ ఇబ్బందికరం. అంటే పళ్ళు ఉన్నట్టే మనకు అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్లీ అక్కడ పళ్ళు ఉండవు, మనం నమిలి తినలేము, బయట ఎక్కడ నోరు తెరిచి మన నోరు చూపించలేము, అలానే నవ్వలేము కూడా కాన్ఫిడెంట్గా, ఇలా చేయిలో అడ్డం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళకుండా మొహం పాడైపోయింది అని ఇలాంటి నిరుత్సాహంగా డిప్రెషన్తో ఉంటారు ప్రాక్టికల్లీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎవరు అసలు రాకుండానే ఉండాలండి. ప్రాక్టికల్లీ మేము ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎవరైనా కొంచెం ఫాలో అయితే ఇలాంటి సమస్యలు రాకుండానే ఉంటాయి. ఇన్ కేసు ఎవరికైనా వచ్చి ఇబ్బంది పడుతుంటే కనుక ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్. అది అందులో ఉన్న మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేస్తారు. యంగ్ జనరేషన్ దగ్గర నుంచి 60-70 సంవత్సరాల వరకు కూడా ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. చేయించుకున్న తర్వాత పేషెంట్స్కి చాలా కంఫర్ట్స్ వచ్చేస్తాయి. సడన్గా వాళ్ళు అన్నీ తినగలుగుతారు, సడన్గా వాళ్ళు అన్నీ నమ్మలగలుగుతారు, సడన్గా పళ్ళ మధ్యన సందులు వెళ్ళిపోతాయి, సందుల్లో ఇరికి 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 ఫుడ్ పిండిసులతో పుల్లలతో కుట్టుకుని కుట్టుకుని నరకం అనిపిస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి. సడన్గా సందులు క్లోజ్ అయిపోతాయి, ఫుడ్ ఇరకడం ఆగిపోతుంది, స్మెల్ ఆగిపోతుంది, చిగుళ్ళలోంచి నెత్తురు ఆగిపోతుంది, నోట్లో అన్ని పళ్ళు ఉంటాయి, అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు కూడా మొత్తం నీట్గా పళ్ళన్నీ ఉంటాయి, నవ్వితే చక్క పళ్ళు వరుస కనబడుతుంటుంది. ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా వచ్చి ముందు నిలబడే స్థాయికి వస్తారు. ఇదేంటిది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు, ఇది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. పేషెంట్ చాలా కంఫర్టబుల్గా తినేసి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తింటూ ఉంటే అన్ని పక్కల పళ్ళు నమ్ములుతూ అప్పుడు వాళ్ళకి రియల్ కంఫర్ట్స్ అనేవి తెలుస్తాయి. వాళ్ళు హ్యాపీగా నవ్వుతుంటే అప్పుడు వాళ్ళకి రియల్ కంఫర్ట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే చక్కగా బోన్ చేస్తారో, ఎప్పుడైతే నోటి నిండా పళ్ళు ఉంటాయో, బై డీఫాల్ట్ వాళ్ళ హెల్త్ పికప్ అవుతుంది, బై డీఫాల్ట్ వాళ్ళ ఫేషియల్ మస్కులేచర్ అంటే మొహమ్మది కండరాలన్నీ కూడా ఫాస్ట్గా పికప్ అయ్యి, ఒకప్పుడు ఒక 4 రోజులు 2 నెలల క్రితం బాగా ఏజ్డ్ అపీరెంట్గా అనిపించిన వాళ్ళందరూ కూడా చక్కగా యంగ్గా హెల్దీగా అట్రాక్టివ్గా కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇండికేటెడ్ టు ఎవ్రీవన్, ఎవరైతే ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మనం కంఫర్టబుల్గా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్ చేయొచ్చు. ఓకే కాల్, హలో, హలో, చెప్పండి రవి గారు. నాకు కొద్దిగా ముందు పైభాగం పళ్ళు కొద్దిగా అరిగినాయి, చిన్నగా అయినాయి, అవి తొరిలాగా అవ్వబడుతున్నాయి, వాటికి ఏమన్నా క్యాప్స్ ఎట్లాంటివి ఏమైనా చేయొచ్చు అండి? అయ్యో చేయొచ్చు సార్, 100% చేయొచ్చు. అదే చూడండి, ఆ సగం పళ్ళు అయిపోవడం వల్ల
ఒకటి మీరు అన్నట్టు సందులా వచ్చేసి తొర్రి పళ్ళులా ఏర్పడితే ముందు పై పళ్ళు కావచ్చు కింది పళ్ళు కావచ్చు. రెండోది స్మైల్ ఉండదు. మూడోది అక్కడ పళ్ళు లేనట్టు కనపడతాయి ప్రాక్టికల్లీ చిన్న చిన్న పళ్ళు ఉన్నా కూడా. అలాంటి వాటికి కూడా నీట్గా రూట్ కెనాల్ చేసి అవసరమైతే పోస్ట్ అండ్ కోర్ అని ఉంటుంది, అవి కూడా చక్కగా క్యాపింగ్ చేయొచ్చు. లేదా మీరు నోట్లో పళ్ళన్నింటిలో ఇబ్బంది ఉంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేయించుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఒకసారి రండి సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 4142000 నెంబర్. ఒకసారి శ్రమ అనుకోకుండా మా దగ్గరకు వస్తే మేము ఒకసారి చెకప్ చేసి మీకు బెస్ట్ ఏది చేస్తే మీకు ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా అనేది మేము ఎడ్యుకేట్ చేస్తాము, సరిపోతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అండ్ ఒకసారి క్లిప్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న లుక్ వస్తుందా, ఎంత పర్సంటేజ్ వస్తుంది అసలు పేషెంట్కి? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ పేషెంట్కి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మనకుండే లోపంతో మనం చాలా సంవత్సరాలు బాధపడుతున్నప్పుడు ఆ లోపం సరి అయిపోతే బై డిఫాల్ట్ ఎవరైనా అందంగానే కనపడతారు. పైగా పేషెంట్కి ఎత్తు ఉంటే డెఫినెట్గా ఎత్తు తగ్గుతుంది, సందులు ఉంటే 100% సందులు క్లోజ్ అయిపోతాయి, ముందుకి వెనక్కి ఉండే వంకర పళ్ళు ఉంటే 100% అయిపోతాయి. ఇవే కాదు, ఎత్తుపళ్ళు కరెక్షన్ అంటే పళ్ళు ఎత్తు ఒకటే కాదు, రావాల్సినంత ఎత్తు రాకపోవడం కూడా మనకి ఇబ్బందే, అప్పుడు కూడా మనం అందంగా లేనట్టే ఉంటాం. సో ఆ ఎత్తు నార్మల్ కరెక్ట్గా ఉండాల్సిన మెజర్మెంట్లో పళ్ళని పెట్టి, అంటే వంకరలు లేకుండా సందు లేకుండా ఎత్తు లేకుండా అలానే లోపలికి లేకుండా ఉండాల్సిన ప్లేస్లో పళ్ళని పెట్టి పేషెంట్ని మరింత అందంగా చేయడమే ఎత్తు పళ్ళ కరెక్షన్ అనేది. అది క్లిప్స్తో చేసుకోవచ్చు. ఒకప్పుడు క్లిప్స్ మాత్రమే ఉండేది కన్వెన్షనల్ క్లిప్స్, అవి మెటల్ కలర్లో నల్లగా ఉండేవి. దానికన్నా అడ్వాన్స్మెంట్ సిరామిక్ క్లిప్లు వచ్చాయి, అంటే తెల్లగా ఉండే క్లిప్స్ పంటిలో కలిసిపోయి అసలు ఎవరు గుర్తుపట్టలేరు. అలా కాకుండా పంటి వెనక భాగాన్ని కూడా ట్రీట్మెంట్ క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాము, దాని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. సో ఇవన్నీ క్లిప్పులు పెట్టుకోగలిగిన వాళ్ళకి, క్లిప్పులు పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్లీ పిల్లలు కూడా క్లిప్స్ వద్దు అనే పరిస్థితులకు వచ్చేసాయి, ఎందుకంటే చదువుల్లో ఒత్తిడి పెరిగింది, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఒత్తిడి పెరిగింది, రెగ్యులర్గా ల్యాబులకు అటెండ్ అవ్వడం, రెగ్యులర్గా వైవాలకు అటెండ్ అవ్వడం, రెగ్యులర్గా టెస్టులకు అటెండ్ అవ్వడం, మళ్ళీ ఎక్కడో వస్తాయి సీట్లు కూడా వేరే వేరే ప్లేసుల్లోని డిస్ట్రిక్ట్స్లో వస్తాయి. సో ఈ అన్నిటినీ కూడా ఓవర్కమ్ అవ్వాలి అంటే ఫిక్స్డ్ క్లిప్పులతోనే, అదే తప్ప వేరే ఆప్షన్ లేకపోతే దాన్నే పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు మన క్లిప్స్ లేకుండా అలైనర్స్ అని తీసి పెట్టుకునే చిన్న సన్న ట్రేతోని మనం దీన్ని సాల్వ్ చేసేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ అలైనర్స్ అండి, క్లియర్ అలైనర్స్ అంటాం. అసలు మీకు పెట్టుకున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. దాంట్లో ఉండే గొప్పది ఏంటంటే మన క్లిప్పులు ట్రీట్మెంట్కి వచ్చేసరికి క్లిప్పులు మనం అతికి ఒక సంవత్సర కాలం మినిమం, ఎంత చిన్న ట్రీట్మెంట్ అయినా ఒక సంవత్సర కాలం పాటు ఈ క్లిప్పులు అనేవి నోట్లో అతికించుకోవాలి. అంటే ఫిక్స్డ్ ఉంటాయి అవి పళ్ళ మీద, దాన్ని తీయలేము పెట్టలేము. అదే అలైనర్స్కి వచ్చేసరికి రిమూవబుల్, అది ఒక సన్న పల్చటి ట్రే, అసలు జస్ట్ దాన్ని ఇలా అతికించుకోవడమే. అసలు మీ నోట్లో ఏముంది ఏమి లేదనేది మీ పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు. పైగా ఈ ఫిక్స్డ్ దాంట్లోకి వచ్చేసరికి మీకు ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా, మీటింగులు ఉన్నా, టెస్ట్లు ఉన్నా, ఏమున్నా, అది స్పోర్ట్స్ పర్సన్ అయితే మీకు ప్రాక్టీస్ ఉన్నా మీరు అది తీయలేరు, అది పెట్టుకునే మీరు కష్టపడాలి. కానీ అలైనర్స్ విషయానికి వచ్చేసరికి మీకు అలా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ ఇంపార్టెంట్ అవుటింగ్స్ కానీ ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టి చక్కగా మీ పని అంతా పూర్తి చేసుకున్నాక మళ్ళీ అది వేసుకోవచ్చు. దాని పని అది చేసుకుంటా ఉంటుంది, ఎత్తు పళ్ళు కరెక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక సంవత్సరం తిరిగేసరికి చక్కటి పళ్ళు వరుస బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లిప్పులు పెట్టుకునేసరికి ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి మీరు బోన్ చేసేటప్పుడు కూడా కాంప్రమైజ్డ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే తినేటప్పుడు కూడా ఏదైనా మీకు నచ్చిన ఫుడ్ కాకుండా సాఫ్ట్ డైట్కి ఒక సంవత్సర కాలం మీ జీవితాన్ని అంకితం చేయాలి. అదే అలైనర్స్కి వచ్చేసరికి మీరు అలాంటి కాంప్రమైజ్ ఏమక్కర్లేదు, చక్కగా తీసి పక్కన పెట్టి మీకు నచ్చిన ఫుడ్ని ఎప్పుడు ఎలా తింటారో అలా తినచ్చు, దాంతో తినాలన్నా కూడా తినచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు సాఫ్ట్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి ఏంటి, స్మెల్. మీరు ఎంత బాగా మేము ఎడ్యుకేట్ చేసినామా, మూడు పూట్ల అన్నం తిన్న వెంటనే ఈ క్లిప్పుని క్లీన్ చేయాలి, దీనికి ఒక సెపరేట్ ఆర్థోడాంటిక్ బ్రష్ ఉంటుంది, దాంతో తోముకోవాలి అని మేము ఎంత ఎడ్యుకేట్ చేసినా పేషెంట్ మాట వినరు, బై డిఫాల్ట్ వినరు. వాళ్ళు మళ్ళీ ఒక వారం తర్వాత, మేడం ఇక్కడ నాకు నోట్లో స్మెల్ వస్తుందనో అది వస్తుందని ఇది వస్తుందని వస్తూనే ఉంటారు. ఎందుకు, వాళ్ళు సరిగ్గా తోముకోరు కాబట్టి వాళ్ళు. సో ఇప్పుడు అలైనర్స్కి వచ్చేసరికి అసలు అది తీసి పెట్టుకునే కదా, తీసి పక్కన పెట్టి పొద్దున్న బ్రష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటారు, మళ్ళీ రాత్రి తీసి పక్కన పెట్టి బ్రష్ చేసుకుంటారు. అసలు మళ్ళీ మీకు స్మెల్ రావడం కానీ, లేకపోతే చిగులు వాచినాయి అని కానీ, అక్కడిక్కడ ఆహారం ఇరుకుతుంది అని కానీ అసలు క్వశ్చన్సే లేవు. పైగా ఇంకేంటి, మీకు ఏ మీటింగ్స్ ఉన్నా పెద్ద పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా అలైనర్స్ పెట్టచ్చు. మీకు ఏమైనా మీటింగ్లు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు, ఒకప్పుడు హౌస్ వైఫ్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అలైనర్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే దానిలో ఉండే కంఫర్ట్స్ ఎవరికీ తెలియకుండా వాళ్ళ లోపాన్ని కరెక్ట్ చేయడం.
సో తీసి పెట్టుకునే ఎలైనర్స్ అనేది బ్యూటిఫుల్ టెక్నాలజీ ఇది. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పార్థ డెంటల్ దీని గ్యారంటీ ఇస్తుంది. చక్కగా మీ రిజల్ట్ ఏది అనేది మీకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. చక్కగా మీరు ఒక్కొక్క ఎలైనర్ మార్చుకుంటా ఉంటే మీ పళ్ళల్లో జరిగే మార్పులన్నీ మీకు తెలుస్తాయి. సో ఈ కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ క్లిప్పులు పెట్టుకున్న క్లిప్పులు కూడా తీయించేసుకుని మరి ఎలైనర్స్కి వెళ్తూ ఉన్నారు పేషెంట్లు. సో ఎవరైనా క్లిప్పులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో చదువుకుంటున్నా, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నా వాళ్ళు క్లిప్పులు పెట్టుకుని ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. అలానే ఎత్తుపళ్ళు, వంకపళ్ళు, సందుపళ్ళు లాంటి మన అందాన్ని పాడు చేసే పళ్ళు వరుసతో లైఫ్ లైన్ ఉండాల్సిన అవసరము లేదు. చక్కగా అలైనర్స్ పెట్టుకుని వాళ్ళకు ఉండే లోపాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఆ నమస్తే దామోదర్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, మా పాపకు ఎగుడుగుడు పనులు ఉన్నాయి మేడం. సార్ నేను ఎక్స్రే కన్సల్ట్ మేడం. మాకు ఆరోగ్య సహాయత కార్డు ఉంటుందండి. ఓకే, మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది మేడం మన దగ్గర? సార్ మీకు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000 అనే నెంబర్. అక్కడికి ఒకసారి ఫోన్ చేసి మీరు ఏముందో మీకు ఒకసారి చెప్పండి వాళ్ళకి. వెంటనే వాళ్ళు కనెక్ట్ చేస్తారు మీకు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏంటి అనేది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అమీర్పేట్ బ్రాంచ్లోని క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తారు, అక్కడ ఉన్నాయి. సో ఒకసారి మీరు వెళ్ళండి. మీరు దేనికి కనెక్టెడ్ అనేది మనకు తెలియదు అంతా. దాన్ని ఫోన్ చేసి మీరు కనెక్ట్ అయితే వెంటనే మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి అనేది గైడ్ చేస్తారు. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ పెట్టిన తర్వాత అంటే దాన్ని డెలికేట్గా చూసుకోవాలా పేషెంట్, లేకపోతే మనకి నేచురల్ టీత్ ఎలా ఉన్నాయి అంతే ధీమాగా అలాగే తినచ్చు అంటే అంత కంఫర్టబుల్గా అలాగే ఉండొచ్చా, లేకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలా? లేదమ్మా, ఇప్పుడు మన ఫిక్స్డ్ టీత్ ఎప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్. ఎప్పుడైతే మన నేచురల్ పళ్ళు, మన సహజంగా పుట్టుకతో వచ్చిన పళ్ళని పోగొట్టుకుంటామో ఆ సందర్భాల్లో మన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాల్సి వస్తుంది. మన పళ్ళు మనకి ఏం పనులు చేస్తాయి? ఒకటి హ్యాపీగా బోన్ చేయడం, గ్రైండింగ్. రెండోది అందంగా నవ్వడం, హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా అని చెప్పేది. మూడోది స్పష్టంగా మాట్లాడడం. నాలుగోది మన ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ ఇవ్వడం, అంటే తొందరగా ఇక్కడ ముడతలు రాకుండా మన ఈ కండరాలు ఉంటాయి కదా వీటికి పటుత్వాన్ని ఇచ్చేది మన దంతాలే. సో ఈ పనులు మన పళ్ళు చేస్తాయి మనకి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా 100% మనం ఎప్పుడైతే మన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటామో అటు ఇంప్లాంట్స్ వల్ల కావచ్చు, ఇటు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ వల్ల కావచ్చు, బ్రిడ్జిల వల్ల కావచ్చు, ఏ పరిస్థితి ఏ ప్రొసీజర్ని ఏ దీన్ని మనం తీసుకున్నా మనం హ్యాపీగా ఏవైతే మనం నేచురల్ టీత్ ఫంక్షన్స్ ఫోర్స్ చేస్తాయో 100% 100% మన ఈ పళ్ళు కూడా చేస్తాయి, ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ కూడా చేస్తాయి. మన ఇంప్లాంట్స్తో పళ్ళు పెడితే కంఫర్టబుల్గా పేషెంట్ తినచ్చండి. తినలేని పరిస్థితులు ఈరోజు ఏ మనిషికి లేదు. ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళ సెట్ తప్ప వేరే పరిస్థితే ఉండేది కదా. తినలేక నరకయాతన అనిపించి అది ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అది. వాళ్ళు గట్టిగా నవ్వలేరు, గట్టి దగ్గితే తుమ్మితే కూడా పెట్టిన పళ్ళు వచ్చేస్తాయని భయం, లేదా పళ్ళు లేవు అని పక్కన వాళ్ళకి తెలిసిపోతుందా అని భయం. అలా కాకుండా ప్రతి మనిషి ఈరోజు నమిలి తినగలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే అది కేవలం ఇంప్లాంట్స్ వల్ల అని చెప్పొచ్చు. స్పష్టంగా జీవితకాలం స్పష్టంగా మాట్లాడగలుగుతారు అంటే అది ఇంప్లాంట్స్ వల్ల పెట్టే ఫిక్స్డ్ టీత్ వల్ల అని 100% చెప్పొచ్చు మనం. ఓకే, కాల్. హలో 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 చెప్పండి లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం, ఇది పనులకి కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. ఎందుకంటే ఒక పన్ను ఊడవడం దాంతో ఇంకో పన్ను ఊడడం అవుతుందండి. ఊడిపోతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. మేడం ఇంకోటి ఏంటంటే కొంచెం చీమబట్టడం అవుతుంది మేడం. అది ఏంటి సార్? మీరు మేడం అన్నారు కదా ఇన్ఫెక్షన్ అవుతుంది, దాని నుంచి రైట్ చూస్తున్నాను. అవును సార్, అవును సార్. ఓకే, దాని నుంచి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మేడం? అవుతుంది కదా సార్, డెఫినెట్ గా అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి చూసుకోండి, ఆ చీమ పట్టింది అంటున్నారు కదా, మీరు ఉమ్మి మింగండి, గుట్టుకేయండి, మంచినీళ్ళు తాగండి. ఆ మంచినీళ్ళతో పాటు మీ నోట్లో ఉండే చీము కూడా లోపలికి పోతూ ఉంటుంది. దాన్ని ఆపలేరు కదా, మీరు మంచినీళ్ళని ఆ చీముని డిఫరెన్షియేట్ చేయలేరు. అవునా? అన్నం తింటూ ఉంటారు, అన్నం ముద్దని ఆ చీముని మీరు డిఫరెన్షియేట్ చేయలేరు. అవి అక్కడంతా మీ నోట్లో ఏదైతే, నోరు హెల్దీగా ఉంటే హెల్దీగా ఉండే భోజనం మన కడుపులోకి వెళ్తుంది. నోరు బాగా ఇన్ఫెక్షన్తో రక్తం కారుతూ చీము పడుతూ పుళ్ళతో సగం విరిగిపోయిన ముక్కలతో పుచ్చిపోయిన పళ్ళతో ఉంటే ఆ ఇన్ఫెక్షన్తో పాటు ఆ భోజనం ఆ మంచినీళ్ళు మన కడుపులోకి వెళ్తాయి. సేమ్ ఇది ఎవరికైనా కూడా, మీకే కాదు, చూస్తున్న వాళ్ళకి కాదు, చిన్న బిడ్డలకే కాదు, ఎవరికైనా. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అది ఎంత పాథెటిక్, ఒకసారి ఎంత భయంకరమైన పని మనం చేస్తున్నామో సంవత్సరాల తరబడి. ప్రతి ఒక్కరు ఇమాజిన్ చేసుకోండి, దెన్ యుల్ రియలైజ్ ఎంత తప్పు జరుగుతూ ఉంది అని చెప్పి. ఓకే సో సార్, మీరు ఒకసారి చిగుళ్ళు సంబంధించిన జబ్బు ఉంది మీకు,
చిగుళ్ళని నీట్ గా క్లీన్ చేసుకుంటే మీకు ఈ సమస్య వెంటనే ఆగిపోతుంది. ఒకటి, మీరు ఏదైతే ఇన్ఫెక్షన్ లోపలికి పోతుంది అని బాధపడుతున్నారో ఆ ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది. పళ్ళు ఒకదానికొకటి రాలిపోతా ఉన్నాయండి, బాగానే ఉంది, పోతున్నాయి, తీసేస్తున్నారు. నోట్లో పళ్ళన్నీ రాలిపోతే పళ్ళు లేకుండా ఉండడం అసాధ్యం. మీరు ఏమీ తినలేరు, మాట్లాడలేరు, బయటికి వెళ్ళలేరు, అసలు మొత్తం లైఫ్ ఇలా తల్లకిందులు అయిపోతుంది. అది పళ్ళు లేని వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది పళ్ళ విలువ ఏంటి అనేది. ఒక్కసారి ఒక పన్ను పోతే జీవితంలో మళ్ళీ మనం తిరిగి మొలిపించలేం దాన్ని, నెక్స్ట్ ఇంపాసిబుల్. 1 కోటి రూపాయలు ఇస్తామన్నా అది మళ్ళీ మొలవదు. అది మళ్ళీ మనం ఆర్టిఫిషియల్ టీతే పెట్టుకోవాలి తప్ప మన శాశ్వత దంతం మళ్ళీ మనకి రాదు. సో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనం టైంకి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మన పళ్ళు మనకు మిగులుతాయి. చిన్న చిన్న చికిత్సలు, ఇప్పుడు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్, అందుకే పార్థ డెంటల్ ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ పోతాయి, పేషెంట్ శుభ్రంగా నమిలి తింటాడు, అందంగా నవ్వుతారు, అన్ని గట్టి పదార్థాలు కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్లో నమిలి తినొచ్చు, హాయిగా ఉంటుంది జీవితం. అందుకనే ఆ దృష్టిలో పెట్టుకుని పార్థ డెంటల్ ఇంట్రొడ్యూస్ చేసింది ఇది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ చిగుళ్ళను ఒకసారి క్లీన్ చేయించుకోండి. పళ్ళు ఏవైతే పోతా ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసుకోండి. మూడవది, మిగతా పళ్ళు ఊడిపోకుండా జాగ్రత్త పడండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 అండి. ఇప్పటికైనా అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి కలవండి. మేము ఓపీజీ అని ఎక్స్రే అడుగుతాము, లోపల ఏం ప్రాబ్లం అవుతుందో క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు దాన్ని. అలాగే మీ నోట్లో ఏం జరుగుతుంది అనేది కూడా చాలామందికి కనపడదు. దానికి కూడా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతుంది పార్థ డెంటల్. అన్ని బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాస్ ఉంటాయి. చక్కగా ఫొటోస్ తీసి మీకు ఏం సమస్య ఉంది, ఎందుకు ఇలా పళ్ళు రాలిపోతున్నాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఇది ఎంతో ఉపయోగపడుతుంది మీకు. అలాగే బ్రషింగ్ టెక్నిక్, సింపుల్ జీవన విధానంలో జరిగే సింపుల్ సింపుల్ మార్పులు, రోజు చేసుకోవాల్సిన మెయింటెనెన్స్ కూడా ఎడ్యుకేట్ చేస్తారు డాక్టర్స్. మీకు ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు 107 బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. బెంగళూరులో 22 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా ప్రాపర్ వేలో, ప్రాపర్ ప్రోటోకాల్లో డాక్టర్స్ అటెండ్ అవుతారు మీకు. అంటే మీ సమస్య మీరు నొప్పితో వస్తే నొప్పి సాల్వ్ చేసి, ఎవరికి కనిపించిన సమస్యలు ఏమవుతున్నాయి, అసలు ఏది చేసుకుంటే ఏది కరెక్ట్, అసలు ఎలా వెళ్తే కరెక్ట్గా ఉంటుంది అని మీకు గైడ్ చేస్తారు వాళ్ళు. మీరు వినండి, విని అది ఏంటి అని తెలుసుకోవడం వల్ల మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి, పైపైన చేసి పంపించేయడం కాదండి. ఏదన్నా కూడా నోటిని కానీ వేరు మూలలు ఎప్పుడైనా కూడా రూట్ కాజ్ని సాల్వ్ చేయాలి. అంటే మీకు అసలు సమస్య ఎక్కడొస్తుందో దాన్ని సాల్వ్ చేస్తే తర్వాత భవిష్యత్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఏ ట్రీట్మెంట్ చేసినా అలాగే చేయాలి, కొన్ని సంవత్సరాలకు సరిపడా చేయాలి. సంవత్సరాల తరబడి బాధపడుతూ క్యారీ చేస్తున్న ఇన్ఫెక్షన్ని వేరుల దగ్గర నుంచి తీసేయాలి. చాలామంది చూడండి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటుంది. ప్రతి పేషెంట్ చేసే తప్పేంటి, ప్రతి క్లినిక్కి వెళ్ళి పళ్ళు కడిగించుకుంటారు. సమస్య చిగుళ్ళలో ఉంటే పళ్ళు కడిగించుకోవడం ద్వారా సమస్య ఎలా ఆగుతుంది, ఆగదు. అది సమస్య ఉంటుంది చిగురులో. సో పార్థడెంటల్లో అలాంటి ట్రైన్డ్ స్పెషలిస్టులు ఉన్నారు. అంటే సమస్య ఏంటి అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం చూడటం కోసం. సో ఎవరికైనా కూడా సుదీర్ఘమైన సమస్యలతో బాధపడుతున్నా, నమిలి తినలేక ఇబ్బంది పడుతున్నా, తినడానికి పళ్ళు కావాలన్నా, నవ్వడానికి మంచి స్మైల్ కావాలన్నా, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. దంత వైద్యం ఒకప్పుడులా లేదు. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది, ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. ప్రతి సమస్యని చిన్న సమస్య దగ్గర నుంచి చాలా మేజర్ సమస్య వరకు చాలా సునాయాసంగా సాల్వ్ చేయగలుగుతున్నాం. సో ఎవరైనా మా హెల్ప్ కావాలన్నా, మా దగ్గర ఒపీనియన్ కావాలన్నా, ఏదైనా ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలన్నా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా వెళ్ళి కనుక్కోండి డాక్టర్ గారిని. అప్పుడు మీకు మరింత క్లారిటీ వస్తుంది. రెండవది, సమస్యలు ఉన్నాయని చాలామందికి తెలిసినా, ట్రీట్మెంట్ చేసుకోవాలి తెలిసినా, ఫీజు అనేది చాలా మేజర్ ప్రాబ్లం. అది ఒకటేసారి పే చేయాలన్నా కష్టమే, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవాలన్న కష్టమైన పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళందరికీ కూడా పార్థ డెంటల్ 107 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే సంవత్సర కాలం తర్వాత డబ్బులు వస్తాయని జబ్బు పెరగకుండా ఆగదు బై డీఫాల్ట్. పళ్ళు అరిగిపోకుండా ఆగవు. అందరూ ఆ పళ్ళు ఇంకా అరిగిపోతే అసలు మనం ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయి పళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికన్నా ప్రతి ఒక్కరు కూడా సమస్య ఉన్నప్పుడు సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకుని ఫీజుని 1 సంవత్సరం పాటు మెల్లిగా కట్టుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్స్లో 1 సంవత్సరం కట్టుకోవచ్చు, 1.5 సంవత్సరాలు కూడా కట్టుకోవచ్చు. అలాంటి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఫీజు ఈ విధంగా చెల్లించుకునే సౌకర్యం కూడా పార్థ డెంటల్ 107 బ్రాంచెస్లో ఉంది. ఓకే మ్యామ్, ఇప్పుడు షుగర్ కానీ లేకపోతే హార్ట్ డిసీజెస్, బీపీ లాంటి వాళ్ళకి చాలా డౌట్స్ ఏంటంటే వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ టీత్కి వెళ్ళొచ్చా అని చాలామంది డౌట్ పడతారు. సో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా చేయొచ్చా?
చేయొచ్చమ్మా, 100% చేయొచ్చు. ఇప్పుడు నా పేషెంట్లు అందరూ కూడా చాలామంది హార్ట్ ప్రాబ్లం ఉండే పేషెంట్లు, షుగర్ పేషెంట్లే ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ మొదల నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అవే క్వశ్చన్స్ ఉంటాయి. మేడం నాకు షుగర్ ఉంటుంది, మేడం నాకు స్టంట్లు పడ్డాయి, మేడం నాకు బైపాస్ అయింది, మేడం నాకు ఓపెన్ హార్ట్ అయింది, ఇలా చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి టీత్ కావాలి. ఎంత హెల్త్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఏమైనా తినడం అనేది మ్యాండేటరీ. అంటే మనం ఊపిరి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో తినడం కూడా అంతే ఇంపార్టెంట్. తినడానికి కావాల్సింది ఏంటి? టీత్. టీత్ అందం కోసం కావాలి అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ మన హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవడానికి, అది ప్రాపర్గా అరగడానికి, అది ప్రాపర్గా శక్తిగా మారడానికి, అట్లన్నిటికీ కూడా బేసిక్ కావాల్సిన టీత్. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఉండే మార్పుల వల్ల, వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల మనం ఎవరికైనా కూడా ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు దంత వైద్యంలో వచ్చిన మార్పు వల్ల, ప్రతిదీ జాగ్రత్తగా చేయడం వల్ల ఎలాంటి పేషెంట్ కన్నా కూడా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, కొంతమంది రక్తం గడ్డ కట్టదు, అలాంటి పేషెంట్లు ఉంటారు. మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా చాలాసేపు బ్లడ్ వస్తూ ఉంటుంది, అయినా కూడా మనం ప్రాపర్గా దానికి అటెండ్ అయ్యి సకాలంలో ట్రీట్మెంట్ చేయడం వల్ల అన్ని నార్మల్కి వచ్చేస్తాయి. సో అలా అడ్వాన్స్మెంట్స్ ప్రతి పేషెంట్కి మనం ట్రీట్మెంట్స్ చేయొచ్చు, టీత్ ఇవ్వచ్చు. చేసే విధానాల్లో మార్పులు ఉంటాయి తప్ప, అంతే తప్ప నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకోవద్దు. ఇంకా మేము జీవితంలో తినలేము అనే భయం ఎవరికీ వద్దు. ప్రతి ఒక్కరూ కనీసం తినే ఏర్పాట్లు మేము ఖచ్చితంగా చేయగలుగుతాము. అంత చక్కగా దంత వైద్యం అనేది అభివృద్ధి చెందింది.